పనులని క్రమంలో పెట్టడానికి ఉదాహరణలు భాగం ఒకటి. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం వేర్వేరు పనుల క్రమం గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం వేర్వేరు పనులని మరియు వాటిని క్రమంలో పెట్టడానికి కొన్ని ఉదాహరణలని చూద్దాము. చోటు మరియు ఆర్తి పాఠశాల నుండి ఇంటికి వస్తూ మాట్లాడుకుంటున్నారు. ఆర్తి, ఈరోజు పాఠశాలలో చాలా సరదాగా అనిపించింది. ఎందుకు చోటు, నాకు కూడా చెప్పు. ఈరోజు నువ్వు నీ సీసాలో నీటిని నింపడానికి వెళ్ళినప్పుడు మేడం గారు నన్ను ప్రశంసించారు. వారు నేను ఎల్లప్పుడూ సమయానికి పనులను పూర్తి చేస్తాను అని అన్నారు. అరే వావ్ చోటు, నువ్వు నీ పనులన్నీ ఎప్పుడు చేస్తావు? ఆర్తి, నేనైతే ఇంటికి వెళ్ళటంతోనే ముందుగా పాఠశాల యొక్క అన్ని పనులని పూర్తి చేసేస్తాను. ఆ తర్వాతే ఆడుకోవడానికి వెళ్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి ముందుగా ఏం చేస్తావు ఆర్తి? చోటు, నేనైతే పాఠశాల నుండి ఇంటికి వెళ్తూనే అలసిపోతాను, కాబట్టి ముందుగా ఫస్ట్ రేపు పడుకుంటాను, తర్వాతే అన్ని పనులు చేసుకుంటాను. పిల్లలు, చోటు ఇంటికి వెళ్ళి ముందుగా ఏం చేస్తాడో మీరు చెప్పగలరా? అవును, అతను మొట్టమొదట తన పాఠశాల యొక్క పనిని పూర్తి చేస్తాడు. మరియు చోటు చదువుకున్న తర్వాత ఏం చేస్తాడు? మీరు సరిగ్గా ఆలోచించారు పిల్లలు. చదువుకున్న తర్వాత అతను ఆడుకోవటానికి వెళ్తాడు. మరుసటి రోజు చోటు యొక్క తరగతిలో వారి మేడం అందరినీ వాళ్ల దినచర్యని వ్రాయమని చెప్పింది. చోటు కూడా తన దినచర్యని వ్రాసాడు. రండి, చోటు యొక్క దినచర్యని చూద్దాం. మొట్టమొదట ఉదయం చోటు పాఠశాలకు వెళ్ళటానికి లేచాడు. తరువాత అతను తయారయ్యి అల్పాహారం తిన్నాడు. తరువాత అతను పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాడు. మధ్యాహ్నం పాఠశాల నుండి తిరిగి వచ్చి భోజనం చేశాడు. తరువాత అతను చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత అతను తన మిత్రులతో ఆడుకోవటానికి వెళ్ళాడు. తరువాత రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. ఇది చోటు యొక్క దినచర్య. పిల్లలు, మీరెప్పుడైనా మీ దినచర్య గురించి ఆలోచించారా? ఇవి పూర్తి రోజులో జరిగే కొన్ని సంఘటనలు. పిల్లలు, మీరు చెప్పగలరా వీటిలో నుండి మనం ఏ పనిని పొద్దున్న చేస్తాము? అవును, ఉదయం మనం స్నానం చేస్తాము మరియు పళ్ళు తోముకుంటాము. ఇప్పుడు సాయంకాలం సమయంలో ఏం చేస్తామో చెప్పండి. మీరు సరిగ్గా చెప్పారు పిల్లలు. సాయంత్రం మనం ఆడుకుంటాము మరియు చదువుకుంటాము. ఇవి రోజంతా వేర్వేరు సమయాల్లో జరిగే సంఘటనలు. పిల్లలు, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం వేర్వేరు పనులని మరియు వాటిని క్రమంలో పెట్టడానికి కొన్ని ఉదాహరణలని చూసాము. తదుపరి వీడియోలో మనం మరికొన్ని పనుల క్రమం చూద్దాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.